సో ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, మీరు అందుకున్న బెస్ట్ అవార్డ్ ఏంటి? నంది అవార్డ్స్ వచ్చాయి, తర్వాత ఫిలింఫేర్ అవార్డ్స్, ఇంకా చాలా అవార్డ్స్, చిన్న చిన్న అవార్డ్స్, చాలా అవార్డ్స్ వచ్చింది. నాకు నంది అవార్డ్ అంటే ఒక అదొక తెలియని ఒక ప్రేమ. ఇంకా వచ్చేదేమో అదే అనేవారు నన్ను జగపతి బాబు గారు, నువ్వు వెళ్ళిపోయావు, నీ ఉండుంటే మొత్తం అవార్డులు నీకే వచ్చేది, ఎవరికి ఉండలేదు అది కదా అంటే. ఇవన్నీ నేను గర్వంగా చెప్పుకోడు, ఎందుకంటే అంటే నా మీద అందరూ ఇలా అంత హోప్ పెట్టుకున్నారు, ఒక మంచి ఆర్టిస్ట్ ఆమ్ని అంటే అనేది నాకు నాకే గర్వం అనిపిస్తుంది. అవునా? ఓకే. సో చందమామ కథల్లో కూడా మీ క్యారెక్టర్ వచ్చేప్పటికీ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందులో మీకు పెళ్ళైన పిల్లలుండి మనవాళ్ళు ఉన్నట్టు ఎలా చూపిస్తారు కదా, సో ఎలా అనిపించింది ముందుగా మీ క్యారెక్టర్ చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి? చందమామ కథలు కథ చెప్పారండి ప్రవీణ్ సత్తార్ గారు, చెప్తే మెయిన్ నాకు క్యారెక్టర్ చాలా ఇష్టమైంది ఆ సినిమాలో. నరేష్ గారు పక్కన అన్నారు మళ్ళీ మా హీరో మళ్ళీ పాత రోజు గుర్తుతో మా హీరోతో యాక్ట్ చేస్తా, అదొక సంతోషం. తర్వాత క్యారెక్టర్ చాలా ఇష్టమైంది, ఏజ్డ్ క్యారెక్టర్ అయినా కూడా. సో ఆ దాంట్లో ఉన్న ఫీలింగ్స్, ఆ క్యారెక్టర్లో ఉన్న ఫీలింగ్స్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏజ్డ్ ఉన్న వాళ్ళు బయట చెప్పుకోరు, వాళ్ళకి ఆ టైంలో తోడు కావాలనిపిస్తుంది, ఎందుకంటే పేరెంట్స్ని ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు. జనరల్గా ఇప్పుడు మా పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ పట్టించు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని, వాళ్ళు బిజీ ఉండకు, అమ్మ పక్కన కొడుకు పక్కన ఇలాగా బిజీగా ఉంటున్నారు. వర్క్ వర్క్ వర్క్, మనీ మనీ ఇప్పుడు ఎక్కువ, మనీ అవసరం ఎక్కువైపోయింది ఇప్పుడు ఉన్నారు. సో పేరెంట్స్ని పట్టించుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు, మగవాళ్ళకి ఒంటరైనా ఆడవాళ్ళకి ఒంటరైనప్పుడు ఎక్కడో ఒక దగ్గర, అంటే నాట్ ఫర్ సెక్స్, అది ఒక ఫీలింగ్స్, నాకు ప్రేమగా మాట్లాడడానికి ఎవరైనా అవసరం అని ఒక తోడు ఉండాలి, మన ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. సో ఆ ఒక కాన్సెప్ట్ నేను దాంట్లో డైరెక్టర్ గారు చూపించారు, మామూలుగా తప్పుగా ఏం కాదు. సో అది నాకు ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది, సో అందుకని ఆ క్యారెక్టర్ నేను ఒప్పుకొని చేశాను. ఓకే. సో ఐ లైక్